ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా కుల మత రాజకీయాల ప్రస్తావన అయితే ఎక్కువగా జరుగుతోంది అంటే తెలుగుదేశం పార్టీ తమ ప్రత్యర్థి అయిన వైసీపీని టార్గెట్ చేయాలి అంటే మతం రంగు పులుస్తుంది ఒక పులుగుతోంది ఒక్కొక్క సందర్భంలో కుల రంగు కూడా పులుగుతోంది అనేది రాజకీయాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ చంద్రబాబు గారు గతంలో ఆయన ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత కానివ్వండి పార్టీకి సంబంధించిన పదవులు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించిన పదవులు కానివ్వండి ఎవరికైనా కట్టబెట్టాలి అంటే ఖచ్చితంగా కుల కొలమానాలు ఖచ్చితంగా చూస్తారు అనేది మొదటి నుంచి ఒక విమర్శ అయితే ఉంది అయితే అందుకు ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారు అనేది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కుల సమీకరణాలను మొత్తం మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తమకు అనుకూలంగా తిప్పుకున్నారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తాజాగా అంటే బీసీలకు పెద్దపేట వేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు రెడ్డి చంద్రబాబు గారు ఆల్రెడీ ఎందుకంటే మొన్న పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పది మంది బీసీలకి మేము పదవులు కట్టబెట్టామని చెప్పుకోవడం అయితే ఇటువంటి టైంలో దానికి కౌంటర్గా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు సమాజానికి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనే దిశగా ఇప్పుడు చాటి చెప్పబోతున్నారు పొలిటికల్ స్టైల్లోనే ఇప్పుడు పావులు కదబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి అంటే ఉపకులాలకు పెద్ద ఎత్తున పదవులు పందేరం వేయడం అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి హయాంలో ఇరవై ఆరు మాత్రమే బీసీ కులాల కార్పొరేషన్లు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు వాటికి అదనంగా మరొక ముప్పై రెండు జత చేశారు అంటే మొత్తం యాభై ఎనిమిది బీసీ కులాలకు ఇప్పుడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు అంటే వాటి కార్యవర్గాలు కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారు దీంతో నిజంగా ఎవరు గతంలో ఎప్పుడు ఊహించని అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రికార్డ్ అయితే నెలకొల్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఎవరు ఇంతవరకు ఊహించని విధంగా కులాలకు ఇప్పుడు భారీ ఎత్తున నామినేటెడ్ పదవులు దక్కబోతున్నాయి అనేది సాధ్యమైనంత త్వరలోనే అర్హులైన వారికి ఆ పదవులు అందించి ఆంధ్రప్రదేశ్ బీసీ చరిత్రలోనే ఎవరూ చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పుకోబోతున్నారంటే దాదాపు ఇంతకు ముందు పెద్దగా వినని బీసీ కులాలను కూడా కులాల వారికి కూడా ఇప్పుడు పదవులు అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు చంద్రబాబు గారి ఆలోచనలకు అందవు అంటున్నారు కొంతమంది బీసీల విషయంలో టార్గెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఈ నామినేటెడ్ పదవుల ద్వారా ఒక చెక్ చెప్పబోతున్నారు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడకు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూడాలి ఏం జరుగుతుంది ఎవరెవరికి పదవులు దక్కపోతే తర్వాత బీసీ సామాజిక వర్గం నుంచి ఎటువంటి సానుకూల స్పందన వస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి